హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన మహోన్నతమైన శక్తి కలిగిన నామంలో దేవుని ప్రియులందరికీ క్రిస్మస్ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దైవ జనాంగమా, 2000 సంవత్సరాల క్రితం నజరేయుడని యేసుగా నరావతారిగా కన్య మరియ గర్భమందు కృపా సత్య సంపూర్ణుడిగా యేసు క్రీస్తు మహిమను విడిచి ఈ భూమిపైకి దిగి వచ్చిన శుభదినమనే చెప్పాలి. అందుకే వాక్యంలో రాయబడిన మాట, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానం. అవును, సమస్త ప్రజలకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైన ఆ శుభవేళ ఈ క్రిస్మస్. దేవుని ప్రియులారా, మనుషులు భయాందోళనలో, చీకట్లో, కన్నీళ్ళ మధ్యలో, దుర్దినాలలో, దుఃఖదినాలు ప్రజలు వెంటాడుతున్న రోజుల్లో సర్వమానవాళి నశించుటకు సిద్ధమై ఉండగా దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించారు. ఆ అద్వితీయ కుమారు యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన్ని లోకానికి పంపించారు. గలతీ పత్రికలో కాలము సంపూర్ణమైనప్పుడు అనే మాటని మనం చూస్తాం. అవును, ఆ రోజుల్లో ప్రజలు చీకట్లో, భయము, వేదన పొందిన దేశము, అవమానించబడిన దేశము, మరణఛాయలు కలిగిన దేశము, చీకటి కలిగిన ప్రాంతం, ఆ ప్రజల్ని, ఆ ప్రాంతాలను మహిమగలదానిగా, వెలుగ్గా మార్చడానికి యేసు ప్రభు నిజమైన వెలుగ్గా దిగొచ్చిన శుభ దినమనే చెప్పాలి. ప్రజలారా, దేవుని ప్రియులారా, ఇంకా ఎవరైనా చీకట్లో, వేదనలో, బాధల్లో, మరణఛాయల్లో, దుఃఖంలో జీవిస్తూ ఉన్నట్లయితే ఇది శుభవర్తమానం. మీకోసమే, నీకోసమే, నీకోసమే రక్షకుడు పుట్టాడు. ఆయన మామూలు రక్షకుడు కాదు, లోక రక్షకుడు. సర్వలోకాన్ని పాపములో నుంచి రక్షించుటకు గొప్ప దేవుడు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో కూడా ఏ విషయాల్లో నుంచి, ఏ పరిస్థితుల్లో నుంచి ఆయన మనల్ని రక్షిస్తారో నేను చెప్పడం జరిగింది. December 1st నుంచి సమయమైన అసమయమైన విరామం లేకుండా ఇదిగో ఈ ప్రచార పండుగ. క్రిస్మస్ అంటేనే ప్రచార పండుగ, అలంకరణ పండుగ, త్యాగపూరితమైన పండుగ, అలంకరణ పండుగ, కానుకలు పంచుకునే పండుగ, పరివర్తన చెందే పండుగ. ఇన్ని అనుభవాలతో కూడిన ఈ క్రిస్మస్ని 24 రోజులుగా రాత్రింబగళ్ళు ప్రకటిస్తూ వచ్చాం. తద్వారా దేవుని సువార్త, నిజమే ఇది మామూలు వార్త కాదు, ప్రజలందరికీ జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేకుండా ప్రజలందరికీ కలగబోయిన శుభవార్త ఇప్పుడు కలిగింది. అంచేత ఎవరైతే యేసు క్రీస్తుని రక్షకునిగా హృదయమందు ప్రతిష్ఠిస్తారో నిశ్చయముగా వాళ్ళ జీవితాలు వెలిగించబడతాయి, ఆశీర్వదించబడతాయి, ప్రభు రాకడలో రూపాంతరం చెందుతాయని చెప్పడంలో ఏ సందేహము లేదు. పండుగలు వస్తుంటాయి, వెళుతూ ఉంటాయి, కానీ జీవితంలో ఏ పరివర్తన లేకుండా పండుగ చేసుకుంటే ప్రయోజనం ఉండదు. గనుక కుటుంబాలు కుటుంబాలుగా సంతోషించి, ప్రభువులో ఆనందించి, మనమందరము ఆయన ద్వారా జీవించినట్లు తండ్రి అద్వితీయ కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించినట్లుగా మనం యోహాను 1st chapter చూస్తాం. అందుచేత ఉద్దేశాన్ని గుర్తుపట్టి తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించిన పరిపూర్ణమైన ఉద్దేశాన్ని గుర్తుపట్టి అప్పుడు పండగ చేసుకుంటే అదే అర్థవంతమైన పండగగా ఉంటుంది, హృదయాల్ని రంజింపు చేస్తుంది, నిజమైన సంతోషాన్ని హృదయంలో కలుగు చేస్తుంది. అందుచేత చక్కగా రేపు అంటే December 25 సకాలంలో సమీపంగా ఉన్న దేవుని మందిరాలకు వెళ్ళండి, దేవుని మందిరంలోని మేలులు పొందండి అన్నట్లు మీకు ఒక ప్రకటన తెలియపరుస్తున్నాను.
రాజమండ్రిలో రేపు అంటే డిసెంబర్ 25వ తారీఖున ఉదయం 8:30 నుంచి 10:30 వరకు ధవళేశ్వరం హొసన్న మందిరంలో క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. నేను అక్కడ ఉంటాను, గుర్తుపెట్టుకోండి. ధవళేశ్వరం ఆ పరిసర ప్రాంత గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, రేపు ఉదయం 8:30కి అంటే క్రిస్మస్ రోజు ఉదయం 8:30 నుంచి సరిగ్గా 10:30 వరకు అక్కడ క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. మరో ముఖ్య ప్రకటన, ఈ మహాదేవుని గొప్ప మందిరంలో ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. ధవళేశ్వరంలో క్రిస్మస్ వర్తమానాన్ని ముగించి వేగిరి పడుతూ నేను మహాదేవుని గొప్ప మందిరానికి వచ్చేస్తాను. 10 గంటలకంతా మహాదేవుని గొప్ప మందిరంలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. సరిగ్గా 12:30కంతా ముగించబడుతుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, పెద్దలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచడానికి వస్తారు. కుటుంబాలు కుటుంబాలుగా త్వరపడి సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చి సరికొత్త క్రిస్మస్ సందేశాన్ని విని ప్రభువులో సంతోషించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.